प्रीवियस वीडियो लो स्ट्रिंग अने कॉन्सेप्ट एक्सप्लेन चेसा सो ई वीडियो लो स्ट्रिंग संबंधी कोई मेथड्स एक्सप्लेन चेयबोतुन्ना इक्कड़ क्वेश्चन एंटंटे व्हाट इज कैर एट इन जावा स्क्रिप्ट स्ट्रिंग्स अंटे जावा स्क्रिप्ट लो स्ट्रिंग अने कॉन्सेप्ट कदा आ जावा स्क्रिप्ट स्ट्रिंग अने कॉन्सेप्ट लो क्यारेक्टर अंटे एंदी अने दानि गुरिंचि एक्सप्लेन चेयबोतुन्ना याचुअल क्यारेट इज ए स्ट्रिंग मेथड क्यारेट अने स्ट्रिंग को संबंधी मेथड विच इज यूज टू फाइंड आउट ए क्यारेक्टर प्रेजेंट एट दि स्पेसिफाइड इंडेक्स इन द स्ट्रिंग अंटे एदैते नी स्ट्रिंग अने आ स्ट्रिंग लोपल पर्टिकुलर इंडेक्स नंबर ने फाट चेसिनप्पुडु ఆ ఇండెక్స్ నంబర్ లో ఏ క్యారెక్టర్ ఉందో తెలియజేయడానికి క్యారెట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ చూసుకున్నట్లయితే స్ట్రింగ్ అనేటువంటిది ఉంటుంది, స్ట్రింగ్ తర్వాత క్యారెట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. ఈ క్యార్ అట్ అనేటువంటి మెథడ్ పేర్లో ఉంది. క్యార్ అట్ అంటే ఇక్కడ క్యారెట్ అనేది ఇండెక్స్ నంబర్ ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నంబర్ 1 అని ఇచ్చినామనుకో, ఆ 1 అనేటువంటి ఇండెక్స్ లోపల ఏ క్యారెక్టర్ ఉందో తెలియజెప్పడానికి క్యారెట్ అనేటువంటి ఒక మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ వేర్ స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అనుకుంటే, ఇక్కడ ఏదైతే జావా స్ట్రింగ్ 1 అనేది ఉందో ఆ స్ట్రింగ్ 1 డాట్ క్యారెట్ ఆఫ్ 4 అని ఇస్తే ఆ 4 అనేటువంటి దాంట్లోపల ఏ క్యారెక్టర్ ఉందో తెలియజేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇంకొకటి ఈ స్ట్రింగ్ కు లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా స్క్రిప్ట్ లో టి అనేది లాస్ట్ వాల్యూ కదా, ఇది లాస్ట్ వాల్యూ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఉందో స్ట్రింగ్ డాట్ లెంత్ మైనస్ 1 అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తాము. దీనివల్ల లాస్ట్ క్యారెక్టర్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి స్ట్రింగ్ 1, ఇక్కడ స్ట్రింగ్ 1 అనేది జావా స్క్రిప్ట్ అన్నమాట. ఆ జావా స్క్రిప్ట్ లో ఈ లాస్ట్ ఎలిమెంట్ ఈ లాస్ట్ క్యారెక్టర్ ని తీసుకురావడానికి ఏమి యూజ్ చేస్తామంటే ఎస్టిఆర్ స్ట్రింగ్ 1 డాట్ లెంత్ మైనస్ 1 అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. అంటే స్ట్రింగ్ తర్వాత లెంత్ మైనస్ 1 అనేది కనుక రాస్తే లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు నేనేమిస్తున్నానంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఇస్తున్నా. ఓకే, ఇది జావా స్క్రిప్ట్ కోడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ఆఫ్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేసి స్ట్రింగ్ 1 డాట్ క్యార్ అట్ అనేది ఇస్తున్నా. క్యార్ అట్ లో నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 అన్నాను అనుకో. యాక్చువల్ గా మీకు ఒకటి ఒక విషయం చెప్పాల, ఇక్కడ జావా స్క్రిప్ట్ లో ఉన్నటువంటి స్ట్రింగ్ కావచ్చు లేదా అరే కావచ్చు, ఈ రెండు కూడా దేన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతాయంటే ఇక్కడ ఇండెక్స్ నంబర్ ని బేస్ చేసుకొని వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి జే అనేది 0 ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది, ఏ అనేది 1 ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. అలాగా ప్రతి ఒక్కటి కూడా ఇండెక్స్ నంబర్ ని బేస్ చేసుకొని వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ క్యార్ అట్ ఆఫ్ 0 అంటే దాని అర్థం ఏంటంటే ఈ 0 అనేటువంటి ఇండెక్స్ లో ఈ జే అనేటువంటిది ఉంది, కాబట్టి ఈ జే అనేటువంటి దాన్ని మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ స్ట్రింగ్ 1 అనేది ఉంది. స్ట్రింగ్ 1 డాట్ క్యారెక్టర్ ఆఫ్ 0 అంటే ఆ 0 అనేటువంటి ఇండెక్స్ లో ఏదైతే జే అనేది ఉందో ఆ జేని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన కాపీ పాత్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ ఇక్కడ ఒకటి బిఆర్ అనేది ఉంది రాసే. ఓకే ఓకే, దీన్ని హైట్ చేస్తున్నా. ఓకే
ఇక్కడ చూడండి నేనేం రాస్తున్నా ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా జే అనేటువంటిది జే అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రింగ్ వన్ డాట్ స్ట్రింగ్ వన్ అంటే ఏంది ఇదే ఇది ఇది ఎక్కడ ఉంది జావా స్క్రిప్ట్ అనేది ఉంది ఆ జావా స్క్రిప్ట్ లో క్యార్ అట్ ఆఫ్ జీరో అంటే ఈ జీరో పొజిషన్ లో ఏముంది జే అనేది ఉంది సేమ్ అదే విధంగానే ఇక్కడ ఒక నేను ఒక సింగిల్ కొటేషన్స్ లోపల బిఆర్ అని ఇస్తున్నా అంటే బ్రేక్ ద లైన్ నెక్స్ట్ లైన్ రావాలా అని అర్థం అనమాట సేమ్ నేను ఇంకోటి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను జీరో ఇండెక్స్ ఇచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ అనేటువంటి ఇండెక్స్ ఇస్తున్నా ఇక్కడ ఫైవ్ అనేటువంటి ఇండెక్స్ ఇస్తున్నా ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి లాస్ట్ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ స్ట్రింగ్ వన్ అనేది ఉంది కాబట్టి స్ట్రింగ్ వన్ డాట్ లెంత్ మైనస్ వన్ అంటే డాట్ లెంత్ మైనస్ వన్ అంటే లాస్ట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట మళ్ళీ చెప్తున్నా ఇక్కడ స్ట్రింగ్ లోపల మనకు లెంత్ మైనస్ వన్ అనేది కనుక యూజ్ చేస్తే లాస్ట్ ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉందో అది వస్తుంది అనమాట ఇక్కడ క్యారెట్ ఆఫ్ జీరో అంటున్నా కాబట్టి జీరో ఇండెక్స్ లో మనకు జే అని ఉంది త్రీ ఇండెక్స్ లో ఇక్కడ ఏముందంటే ఈ ఏ అనేది ఉంది ఇక్కడ ఫైవ్ అనేటువంటి దాంట్లో ఏదైతే ఉందో అది వస్తుంది లాస్ట్ ఇండెక్స్ ఇక్కడ స్ట్రింగ్ వన్ డాట్ లెంత్ మైనస్ వన్ అన్నాం కాబట్టి టీ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది కావాలంటే ఇక్కడ చూడండి ఇది జీరో ఇండెక్స్ ఇది త్రీ ఇండెక్స్ ఇది ఫైవ్ ఇండెక్స్ ఇది లాస్ట్ ఇండెక్స్ లాస్ట్ లో టీ ఉంది కదా కావాలంటే ఇక్కడ చూడండి ఇది టీ టీ అంటే ఏంది లాస్ట్ ఇండెక్స్ అని అర్థం అనమాట అది సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ కన్కాట్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంది ఈవెన్ ఈ కన్కాట్ అనేటువంటి మెథడు జావా స్క్రిప్ట్ కు సంబంధించినటువంటి అరే కాన్సెప్ట్ లో కూడా ఉంది ఇక్కడ కన్కాట్ అంటే ఏంటంటే కన్కాట్ అనేది యాక్చువల్ గా జావా స్క్రిప్ట్ కు సంబంధించినటువంటి ఒక మెథడ్ అంటే అది కన్కాట్ అనేటువంటిది స్ట్రింగ్ అనేటువంటి కాన్సెప్ట్ లోనూ ఉంది యాజ్ వెల్ యాజ్ అరే అనేటువంటి కాన్సెప్ట్ లో కూడా ఉంది ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇక్కడ స్ట్రింగ్ లో కానీ లేదా లేక అక్కడ అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ లో కానీ ఒకటి కన్నా ఎక్కువ స్ట్రింగ్స్ ని గ్రూప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం కన్కాట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్ విచ్ ఇస్ యూజ్ టు కంబైన్ టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్ అండ్ రిటర్న్ ద న్యూ స్ట్రింగ్ అంటే ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువ స్ట్రింగ్ డేటాస్ ని కంబైన్ చేయడానికి ఈడ కన్కాట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తాము అయితే ఈ కన్కాట్ అనేటువంటి మెథడ్ ఒరిజినల్ అరేని చేంజ్ చేయదు అందుకని ఏం చెప్తానంటే దిస్ మెథడ్ డస్ నాట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఒరిజినల్ స్ట్రింగ్ అయితే మరి ఇది ఏం చేస్తుందంటే కన్కాటినేషన్ చేసిన తర్వాత అంటే మల్టిపుల్ ఒకటి కన్నా ఎక్కువ స్ట్రింగ్ డేటాస్ ని కంబైన్ చేసిన తర్వాత ఏదైతే కంబైన్ చేసినటువంటి స్ట్రింగ్ అనేది ఉంటుందో దాన్ని ఇది రిటర్న్ చేస్తుంది అని చెప్తాం అనమాట ఇట్ రిటర్న్స్ కాంబినేషన్ ఆఫ్ ది స్ట్రింగ్స్ అనమాట ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మనకేముందంటే స్ట్రింగ్ స్ట్రింగ్ డాట్ కన్కాట్ ఆఫ్ అది ఒక స్ట్రింగ్ని కానీ రెండు స్ట్రింగ్లు కానీ లేదా ఎన్ నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ని నువ్వు కంబైన్ చేయొచ్చు ఇక్కడ స్ట్రింగ్ వన్ ఇక్కడ స్ట్రింగ్ టూ ఉంది కంబైన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఎస్టిఆర్ వన్ అంటే సారీ స్ట్రింగ్ వన్ డాట్ కన్కాట్ ఆఫ్ అని మళ్ళీ ఏమి ఇస్తున్నావు ఇక్కడ స్ట్రింగ్ టూ అనేటువంటిది ఇస్తున్నాం ఎందుకు స్ట్రింగ్ వన్ అనేది ఇచ్చావు ఇక్కడ స్ట్రింగ్ వన్ అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఉంది ఆ దాన్ని బేస్ చేసుకొని స్ట్రింగ్ టూ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తున్నావు కాబట్టి ఈ డేటా అనేది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రింగ్ వన్ అంటున్నావు కాబట్టి స్ట్రింగ్ వన్ కు సంబంధించినటువంటి డేటా అనేది స్ట్రింగ్ వన్ అంటున్నావు కాబట్టి స్ట్రింగ్ వన్ డేటా అనేది వస్తుంది ఓకే మళ్ళీ ఏమంటున్నావు కన్కాట్ ఆఫ్ స్ట్రింగ్ టూ అంటున్నావు కాబట్టి స్ట్రింగ్ టూ సంబంధించినటువంటి నోట్ జేఎస్ అనేది ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది అదనమాట ఒకవేళ త్రీని కనుక యూజ్ చేసినాం అనుకో త్రీకి సంబంధించినటువంటి డేటా ఫోర్ ని యూజ్ చేసినాం అనుకో ఫోర్ సంబంధించిన డేటా ప్రతి ఒక్కటి కూడా కన్కాటినేషన్ అంటే కంబైన్ అవుతూ ఉంటుంది అని చెప్తాం అనమాట ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నేను హైడ్ చేస్తున్నా ఇక్కడ చూడు ఇక్కడ వేర్ ఎస్టిఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు సారీ
string 2 is equal to nenu em chestunnante node js antunna ante string 2 lo node js where చూడండి ఇక్కడ ఈరా స్ట్రింగ్ 1 అనేది ఆల్్రెడీ ఉంది ఏముంది ఇక్కడ స్ట్రింగ్ 1 అనేటువంటిది ఆల్్రెడీ మనకు ఉంది సో ఆ స్ట్రింగ్ 1 ను స్ట్రింగ్ 1 ను స్ట్రింగ్ 2 స్ట్రింగ్ 3 అనేటువంటి మూడు స్ట్రింగులు ఉన్నాయి ఇక్కడ సో ఈ స్ట్రింగ్స్ ని మనం కంబైన్ చేయాలంటే సింపుల్ గా ఏం యూస్ చేస్తాం అంటే document dot writeln అనేటువంటి మెథడ్ ని యూస్ చేస్తాం ఈ మెథడ్ లో ఫస్ట్ నేను ఏం చేసుకుంటానంటే స్ట్రింగ్ 1 అనేటువంటి దాన్ని యాస్ ఇట్ ఇస్ ఇక్కడ రాసుకుంటున్నా డాట్ కన్కాట్ అనేటువంటి ఒక మెథడ్ ని చేస్తున్నా కన్కాట్ అనేటువంటి మెథడ్ లోపల స్ట్రింగ్ 2 ని కామా ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడానికి ఇక్కడ స్ట్రింగ్ 2 అనేది ఇచ్చావు స్ట్రింగ్ 2 తర్వాత కామా ఇయాల మళ్ళీ ఏం ఇస్తున్నా అంటే స్ట్రింగ్ 3 అనేది ఇస్తున్నా ఒకవేళ 4 గాని 5 గాని ఎన్ని ఉన్నా ఇక్కడ రాసుకుంటూ వెళ్తాం అన్నమాట ఒకవేళ స్ట్రింగ్ 4 డేటా కూడా ఇక్కడ రాస్తున్నా చూడండి ఇక్కడ ఇది స్ట్రింగ్ 4 అనుకుంటున్నా ఈ స్ట్రింగ్ 4 వచ్చేసి ఇక్కడ ఎక్స్‌ప్రెస్ js అనుకుంటున్నా అంటే ఇక్కడ మొత్తం నాలుగు స్ట్రింగులు ఉన్నాయి ఆ నాలుగు స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడానికి ఈ మెథడ్ అనేది యూస్ చేస్తున్నా సో ఇక్కడ డేటా అనేది ప్రింట్ అయిన తర్వాత నాకు బ్రేక్ రావాలి కాబట్టి సో br అనేటువంటి దాన్ని యూస్ చేస్తున్నా జస్ట్ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయి ఏమొస్తది ఫస్ట్ జావా స్క్రిప్ట్ వచ్చింది జావా స్క్రిప్ట్ తర్వాత నోడ్ js నోడ్ js తర్వాత రియాక్ట్ js రియాక్ట్ js తర్వాత ఎక్స్‌ప్రెస్ js అంటే నాలుగు స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడానికి లేదా అంతకన్నా ఎక్కువ స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడానికి కన్కాట్ అనేటువంటి ఒక మెథడ్ ని మనం యూజ్ చేస్తున్నాము అదన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఒక అరేలో వీడియో చూసినట్లయితే గనక అక్కడ కూడా మనకి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంది ఆ అక్కడ గాని లేదా ఇక్కడ స్ట్రింగ్ లో గాని ఇండెక్స్ ఆఫ్ అనేటువంటిది సేమ్ ఒకే విధంగా వర్క్ అవుతుందన్నమాట ఇండెక్స్ ఆఫ్ అంటే మనం ఇక్కడ క్యారెక్టర్ ని గనక ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఆ క్యారెక్టర్ అనేది ఏ ఇండెక్స్ లో ఉందో తెలియజేయడానికి దీన్ని యూజ్ చేస్తాం అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి ఇంతకు ముందు మనం ఏమి ఇచ్చాం ఇక్కడ చూడు ఇంతకు ముందు దీన్ని హైడ్ చేస్తున్నా నేను ఇక్కడ చూడు ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ క్యార్ అట్ అంటే క్యార్ అంటే క్యారెక్టర్ అని అర్థం అట్ అంటే ఆ ప్లేస్ లో అని అర్థం అంటే జీరో అనేటువంటి ప్లేస్ లో ఎటువంటి క్యారెక్టర్ ఉందో తెలియజేయడానికి క్యారెట్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తాం ఆ మెథడ్ పేరులోనే ఉంది క్యార్ అట్ క్యార్ అంటే క్యారెక్టర్ ఎక్కడ అట్ అంటే జీరో ఇండెక్స్ లో లేదా థర్డ్ ఇండెక్స్ లో అంటే థర్డ్ నువ్వు ఇండెక్స్ నంబర్ ని ఇచ్చినప్పుడేమో క్యారెక్టర్ వస్తుంది అదే నువ్వు క్యారెక్టర్ ని గనక ఇస్తే ఆ క్యారెక్టర్ కు సంబంధించినటువంటి ఇండెక్స్ నెంబర్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సేమ్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తున్నా ఈ మెథడ్ లో నేను ఏమి యూజ్ చేస్తున్నా అంటే స్ట్రింగ్ 1 డాట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తున్నా ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ కి క్యారెట్ అనేటువంటి మెథడ్ కి డిఫరెన్స్ ఏంటంటే క్యార్ అట్ అంటే నువ్వు ఇది ఇండెక్స్ నంబర్ ని ఇస్తున్నావు కాబట్టి ఆ ఇండెక్స్ నంబర్ ప్లేస్ లో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది కానీ ఇక్కడ డిఫరెన్స్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంది నువ్వు ఒక క్యారెక్టర్ ని ఇస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమి ఇస్తున్నావు అంటే జే జే అనేది ఇస్తున్నావు జే అంటే ఏంది అంటే జే అనేది ఎక్కడుంది ఇక్కడుంది నువ్వు ఒక క్యారెక్టర్ ని కనుక ఇస్తే ఆ క్యారెక్టర్ అనేది ఏ ఇండెక్స్ లో ఉందో తెలియజేయడానికి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తాం సో ఇక్కడ బిఆర్ ని నేను యూజ్ చేస్తున్నా అంటే అది బ్రేక్ రావడానికి క్యారెట్ కి ఇండెక్స్ ఆఫ్ కి మధ్య డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి క్యారెట్ అంటేనేమో క్యారెక్టర్ వస్తుంది ఇండెక్స్ ఆఫ్ అంటేనేమో ఇండెక్స్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది వచ్చిందా ఇక్కడ
JAT అనేది క్యారెక్టర్స్, మరి జీరో అనేది, జీరో అనేది ఇండెక్స్ నంబర్. ఇండెక్స్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని యూస్ చేస్తాం. సేమ్ అదే విధంగా ఇక్కడ అబ్జర్వ్ చే ఇక్కడ చూడు. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే ఇండెక్స్ ఆఫ్ టీ అనేది ఇస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయి టీ వాల్యూ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయి. ఏమొచ్చింది ఇక్కడ? జే అనేది జీరో ఇండెక్స్ లో ప్లేస్ అయింది, టీ అనేది నైన్ అనేటువంటి ఇండెక్స్ లో ప్లేస్ అయింది. అంటే మనం రెండు విధాలుగా వాల్యూని తీసుకోవచ్చు, ఇండెక్స్ నంబర్ని ఇచ్చి క్యారెక్టర్నైనా తీసుకోవచ్చు, లేదా క్యారెక్టర్ని ఇచ్చి ఇండెక్స్ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో రెండు మెథడ్స్ ఉన్నాయన్నమాట. క్యారెక్టర్ అంటేనేమో క్యారెక్టర్ని తీసుకురావాలని అర్థం, ఇండెక్స్ ఆఫ్ అంటే ఇండెక్స్ నంబర్ రావాలి అని అదని అర్థం అనమాట. ఓకే ఓకే, ఇక్కడ చూడు, ఇండెక్స్ ఆఫ్ అంటే జస్ట్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ జే ఉందనుకున్నాము, ఈడ జే అనేది ఉంది, ఇక్కడ కూడా జే అనేటువంటిది ఉందనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి రెండు జే ఉంది, ఇక్కడ కూడా జే అనేది ఉంది అనుకో, అంటే మూడు ప్లేసుల్లో జే అనేటువంటి లెటర్ ఉంది. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ జే అంటే ఓన్లీ ఇండెక్స్ ఆఫ్ అని ఉంది, ఇది లాస్ట్ ఇండెక్సా ఫస్ట్ ఇండెక్సా అనేటువంటిది లేదు. కాబట్టి ఇండెక్స్ ఆఫ్ జే అంటే అంటే ఈ జే అనేది ఫస్ట్ టైం ఎక్కడైతే ఉందో ఆ లెటర్కు సంబంధించినటువంటి ఇండెక్స్ నంబర్ని డిస్ప్లే చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా దీన్ని ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏ మెథడ్ ఉంది? లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ కూడా ఉంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ కూడా ఉంది. మరి జస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ కి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ నేను హైడ్ చేస్తున్నా అర్థం కావడం కోసం. ఇక్కడ చూడు, హైడ్ చేసిన ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ కి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ కి రెండిటికి నేను జేఏ ఇచ్చిన, ఇక్కడ జేనే ఇక్కడ జేనే. మరి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే జే అనేది ఉందో ఆ జే యొక్క ఫస్ట్, ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ ఇండెక్స్ నంబర్ ని డిస్ప్లే చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. అదే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ జే అంటే ఇక్కడ ఫస్ట్ లోని జే ఉంది, మిడిల్ లోని జే ఉంది, కానీ ఇక్కడ ఏమంటున్నా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ జే కాబట్టి ఇక్కడ లాస్ట్ జే ఎక్కడుందంటే ఈ చివరిలో ఉంది. కాబట్టి ఈ లాస్ట్ లో ఏదైతే జే అనేది ఉందో ఆ లాస్ట్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ కి సంబంధించినటువంటి ఇండెక్స్ నంబర్ ని డిస్ప్లే చేయడానికి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఏంది దానికి జేనే ఇచ్చినాము, దీనికి జేనే ఇచ్చినాం, కాకపోతే ఇది ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ని డిస్ప్లే చేస్తుంది, అంటే ఎక్కడైతే నీకు క్యారెక్టర్ ఎక్కడైతే నీకు క్యారెక్టర్ ని ఇస్తున్నావో ఆ క్యారెక్టర్ కి సంబంధించినటువంటి ఫస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కానీ లాస్ట్ ఇండెక్స్ అంటే మాత్రం లాస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అది డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ నేను క్యారెక్టర్ అనేటువంటి మెథడ్ ని, ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్ ఇంకా కొన్ని మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ స్ట్రింగ్, వేర్ స్ట్రింగ్ త్రీ అనేటువంటి, ఇక్కడ స్ట్రింగ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమి ఇస్తున్నా అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది అన్ని కూడా ఇక్కడ స్మాల్ లెటర్లోనే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏముంది, జావా స్క్రిప్ట్ అనేది స్మాల్ లెటర్స్ లోనే ఉంది. కానీ నేను ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ లెటర్ లో ఉన్నటువంటి డేటానంతా కూడా క్యాపిటల్ లెటర్ లే కన్వర్ట్ చేయడానికి నేను ఏం రాస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ అనేటువంటి మెథడ్ ఉంది. ఇక్కడ ఈ స్ట్రింగ్ త్రీని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నా, టూ అప్పర్ కేస్, ఇక్కడ ఏముంది టూ అప్పర్ కేస్, బాగా అబ్జర్వ్ చేయి. టూ అప్పర్ కేస్ అంటే ఏంది అంటే ఇక్కడున్నటువంటి ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ అనేది ఆటోమేటిక్ గా అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్ లేకి కన్వర్ట్ కావాలా అని చెప్తున్నా. సో
లోయర్ లెటర్ అంటే ఏంటి, స్మాల్ లెటర్ లో ఉన్నటువంటి స్ట్రింగ్ ని క్యాపిటల్ లెటర్ లే కన్వర్ట్ చేయడానికి టు అప్పర్ కేస్ అనేటువంటి మెథడ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూచు వస్తుందా ఇది, మనం అక్కడ ఇచ్చిందేది స్మాల్ లెటర్ కానీ ఇక్కడ ఏమొస్తుంది క్యాపిటల్ లెటర్ లో వస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకోటి చూడు, వేర్ ఇక్కడ స్ట్రింగ్ ఫోర్ అనేది ఉంది. ఇక్కడ నేను ఏమిస్తున్నా అంటే ఆల్రెడీ నేను క్యాపిటల్ లెటర్ లో ఇస్తున్నా, ఏమని ఇస్తున్నా ఇక్కడ హైదరాబాద్ అనేది ఇస్తున్నా, హైదరాబాద్ అనేది ఇస్తున్నా. హైదరాబాద్ అనేటువంటిది ఆల్రెడీ అప్పర్ కేసులో ఉంది. అప్పర్ కేసులో అంటే ఏంది, ఇది ఏం చేస్తారు క్యాపిటల్ లెటర్లో ఉంది. క్యాపిటల్ లెటర్లో ఉన్నటువంటి డేటాని లేదా మనకి స్మాల్ లెటర్స్ లెక్కి కన్వర్ట్ చేయడానికి నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే టూ లోయర్ కేస్ అనేటువంటి మెథడ్ ని ఇస్తున్నా. టూ ఇక్కడ చూడండి ఏమనుంది, లోయర్ కేస్ అనేటువంటి మెథడ్ ఉంది. అంటే మనకు రెండు మెథడ్స్ ఉంటాయి, ఒకటి టూ అప్పర్ కేస్ అంటే స్మాల్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ లెక్కి కన్వర్ట్ చేయొచ్చు, టూ లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్ ని కాస్త సారీ క్యాపిటల్ లెటర్ ని కాస్త స్మాల్ లెటర్ లెక్కి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి సారీ ఇక్కడ స్ట్రింగ్ త్రీ ఇచ్చిన ఫోర్ ఫోర్ లో ఏముంది క్యాపిటల్ హైదరాబాద్ ఉంది. క్యాపిటల్ హైదరాబాద్ కాస్త ఇక్కడ ఏమంటున్నాను టూ లోయర్ కేస్, లోయర్ కేస్ అంటే ఏంది స్మాల్ లెటర్ లెక్ కన్వర్ట్ చేయమని చెప్తున్నా. ఇక్కడ ఏమని వచ్చింది, ఇది స్మాల్ లెటర్ లో ఉన్నదాన్ని క్యాపిటల్ లెటర్ లెక్ కన్వర్ట్ చేసినాం, ఇది స్మాల్ లెటర్ సారీ క్యాపిటల్ లెటర్ లో ఉన్నదాన్ని స్మాల్ లెటర్ లెక్ కన్వర్ట్ చేసినాం అనమాట. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ కు సంబంధించినటువంటి మెథడ్స్. అంతేకాకుండా ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వేర్ ఇక్కడ నాకు ఏమంటున్నా అంటే స్ట్రింగ్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నా అంటే ఇక్కడ ఏబిసిడిఈఎఫ్ జి అనుకున్నాం. ఇదంతా ఏంది స్ట్రింగ్, యాక్చువల్గా ఈ స్ట్రింగ్ని ఒక్కొక్క దాన్ని నేను స్ప్లిట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ అనేటువంటి మెథడ్ని నేను యూజ్ చేయొచ్చు. అంటే స్ప్లిట్ అంటే ఎట్లా అనేది చూస్తాం. ఇక్కడ చూడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అనేటువంటి మెథడ్ ఉంది. ఆ ఎల్ఎన్ అనేటువంటి మెథడ్ లోపల నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ ఫైవ్ డాట్ ఎస్పి ఎల్ఐటి స్ప్లిట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తున్నా. స్ప్లిట్ అంటే విడగొట్టడము అని అర్థం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఏని బిని సిని డిని ఈని ఒక్కొక్క లెటర్ని విడగొట్టడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే స్ప్లిట్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాము. స్ప్లిట్ చేసి ఒక్క నిమిషం ఉండు, ఇక్కడ ఏం చేస్తామంటే వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు స్ప్లిట్ అంటున్నా. ఈ స్ప్లిట్ చేసినటువంటి రిజల్ట్ అనేది ఇక్కడికి వచ్చింది, ఆ రిజల్ట్ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. కానీ నీకు అబ్జర్వ్ చేయండి, నీకే అర్థమవుతుంది అది నిజంగా స్ప్లిట్ అయిందా లేదా అనేటువంటి విషయం కూడా మనకు తెలీదు. ఎందుకంటే ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి మనకి, ఆ స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది మళ్ళీ చెప్తా. ఓకే ఇప్పుడు ఇంకొక విషయం గురించి చెప్తా. ఇప్పుడు ఇదే దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ప్లస్ బిఆర్ అని ఇచ్చిన ఏదైతే ఆల్రెడీ స్ట్రింగ్ ఫైవ్ అనేది ఉందో ఆ స్ట్రింగ్ ఫైవ్ని నేను రివర్స్ అంటున్నా. ఓకే ఇది ఏ విధంగా అయితే రాశావో సారీ ఇక్కడ నేను వేర్ స్ట్రింగ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ నోడ్ జేఎస్ అనేటివి రెండు ఉన్నాయి అనుకుందాం. నేను ఏం చేస్తున్నానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ఎన్ ఆఫ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి ఇది స్ట్రింగ్ సిక్స్ లోపల ఏదైతే డేటా ఉందో ఆ డేటాని నేను ఏమంటున్నానంటే రివర్స్ అంటున్నా. డాట్ రివర్స్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి అబ్జర్వ్ చేయి. అంటే జే అనేది ఫస్ట్ ఉంది, ఎస్ అనేది లాస్ట్లో ఉంది. దాన్ని నేను రివర్స్ చేయాలంటే సింపుల్గా ఏం రాస్తున్నా, రివర్స్ అనేటువంటి మెథడ్ని నేను యూజ్ చేస్తున్నా.
సో ఇక్కడ ఎలా చేయాలంటే ఒక నిమిషం ఉండు. ఫస్ట్ స్ప్లిట్ అనేటువంటి మెథడ్ని తీసుకున్నా. ఆ స్ప్లిట్ మెథడ్ ద్వారా సారీ అవును ఇక్కడ స్ప్లిట్ మెథడ్ అన్నాం కానీ డబల్ కొటేషన్స్ లోపల నేను కామన్ ఇచ్చిన. ఇక్కడ కూడా ఏమిస్తున్నా అంటే డబల్ కొటేషన్స్ ఇస్తున్నా. దాని తర్వాత స్ప్లిట్ మెథడ్ తర్వాత రివర్స్ అనేటువంటి మెథడ్ని ఇచ్చిన. రివర్స్ అంటే రివర్స్ చేయడానికి. రివర్స్ తర్వాత నేను ఏమంటున్నా అంటే జాయిన్. జాయిన్ అంటే ఏంది, అన్నిటిని కూడా రివర్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని నేను అంటే కంబైన్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ స్ప్లిట్ అంటే ఏంటంటే ఒక్కొక్క లెటర్ని విడగొట్టడము అని అర్థం అనమాట. రివర్స్ అంటే విడగొట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జే అనేది ఉందనుకో, జే అనేది నువ్వు ఏం చేస్తున్నావు, విడగొడుతున్నావు, విడగొట్టిన తర్వాత లాస్ట్కు తీసుకెళ్తున్నావు. ఎస్ అనేటువంటి దాన్ని ఫస్ట్కు తీసుకెళ్తున్నావు. అట్లా రివర్ట్ చేయాలనుకుంటున్నావు. ఆ రివర్ట్ చేసినటువంటి స్ట్రింగ్ని ఒక్కొక్క దాన్ని జాయిన్ చేస్తున్నావు. జస్ట్ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయి. ఏమొస్తుంది దీనికి, ఫస్ట్ జేఎస్ అనేది ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్పేస్ అనేది ఈయను, లేదు ఇక్కడ జాయిన్లో కూడా డబుల్ కొటేషన్స్ అనేది ఇస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఏమొచ్చింది అంటే ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, స్ట్రింగ్ని రివర్ట్ చేయండి అన్నప్పుడు మనం అక్కడ ఇచ్చేది ఏంటి, జావా స్క్రిప్ట్ నోడ్ జేఎస్ అనేది ఇచ్చినాం. సో ఆ జావా స్క్రిప్ట్ నోడ్ జేఎస్ అనేటువంటి డేటాని మనం రివర్స్లో చూయించాలనుకున్నప్పుడు స్ప్లిట్ అంటే విడగొట్టడము అని అర్థం అనమాట. విడగొట్టడం అంటే ఏంటి, ఇక్కడ ఇండివిజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా విడగొడతాం అనమాట. ఇలా విడిపోతుంది అనమాట స్ట్రింగ్ అంతా కూడా. విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాం, రివర్స్ అంటున్నాం కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ విడగొట్టినాం, విడగొట్టిన తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏమవుతుందంటే జే అనేది లాస్ట్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జే అనేది ఇక్కడికి వెళ్తుంది, ఎస్ అనేది ఎక్కడ మూవ్ అవుతుంది, ఫస్ట్ ప్లేస్కి మూవ్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఏదైతే జే అనేది ఉందో ఆ జే అనేది ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఈ అనేది వస్తుంది. అట్లా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా రివర్స్ లోపల అవుతాయి అనమాట. ఆ రివర్స్ చేంజ్ అయిన తర్వాత అవంతా కూడా ఒకే స్ట్రింగ్ లేక కన్వర్ట్ చేయడానికి జాయిన్ అనేటువంటి మెథడ్ని మనం యూజ్ చేస్తున్నాం. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ప్లిట్ అంటే విడగొట్టడానికి, రివర్స్ అంటే రివర్స్ చేయడానికి, జాయిన్ అంటే కలపడానికి. ఈ మెథడ్స్ని చాలా చాలా మనకు అవసరం అన్నమాట. ఒకవేళ ఇక్కడ ఒకటి ఉందనుకుందాం, ఇక్కడ లాస్ట్లో నిజంగా విడగొడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ చూడు, ఇక్కడ 3 అనేది ఇచ్చినాం అనుకో. యాక్చువల్గా ఏంది, 1 అనేది లాస్ట్కి, 3 అనేది ఫస్ట్కి వస్తుంది. అబ్జర్వ్ చేయి, వచ్చిందా, 1 అనేది లాస్ట్కి, 3 అనేది ఫస్ట్కి వచ్చింది. అంటే మనం స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే స్ప్లిట్ డాట్ రివర్స్ డాట్ జాయిన్ అనేటువంటి మెథడ్ని గురించి యూజ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ నేను స్ప్లిట్ మెథడ్ గురించి, రివర్స్ మెథడ్ గురించి, జాయిన్ మెథడ్ గురించి, తర్వాత అదే విధంగానే 2 అప్పర్ కేసు 2 లోయర్ కేసు, కన్కాట్ అనేటువంటి మెథడ్, లాస్ట్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, తర్వాత క్యారెట్ అనేటువంటి మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఆల్మోస్ట్ స్ట్రింగ్ సంబంధించినటువంటి వెరీ బేసిక్స్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.